ఇక బీసీ వెలుగు విషయానికి వస్తే ఇక కృష్ణా నేల గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం తెలంగాణ వాటా తేల్చేలా ట్రిబ్యునల్లో మార్పులకు పర్చ అంటే ఒక వార్త కేంద్ర కేబినెట్ని ఆమోద ముద్ర వేసి పలుకు సంబంధించి చాలా కీలకమైన అంశాల గురించి మాట్లాడింది తర్వాత కేటీఆర్కు ప్రమోషన్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే సీఎంగా పట్టాభిషేకం నేను గత నిన్న మనం మాట్లాడుకున్నాం ముందుగానే ఏమని బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి అధికారంలోకి వస్తే కేసీఆర్ కనుక జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి కేటీఆర్ పేరు హరీష్ పేరు కవిత పేరు ఇతరులంటూ కూడా మనం పోల్ పెడితే సుమారుగా ఇప్పటివరకు ఒకసారి నిన్న మార్నింగ్ న్యూస్ ఆర్డర్ రిజల్ట్ రివీల్ చేసినా ఒక్కసారి మళ్ళోసారి మీకోసం చెప్పి ప్రయత్నం చేస్తా రైట్ ఇరవై ఐదు వేల ఓట్లు పడ్డాయి ఇరవై ఐదు వేల ఓట్లు పడితే దాంట్లో కేటీఆర్కి కేవలం ఇరవై ఏడు శాతం మంది మద్దతుగా ఉన్నారు హరీష్ రావుకు నలభై ఐదు శాతం మంది మద్దతుగా ఉన్నారు కవితకు రెండు శాతం మంది ఇతరులు అంటూ ఇరవై ఐదు శాతం మంది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఒకవేళ కనుక అదే జరిగి రేపటి రోజున జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ పోయి కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కనుక మార్చాలని ఒక ఆలోచన చేస్తే డెఫినెట్గా పార్టీ చీలిక జరుగుతుంది కేటీఆర్ కంటే ముందే హరీష్ రావు ఇక్కడ ఉద్యమంలో ఉన్నాడు హరీష్ రావుతో కేసీఆర్తో పాటు అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నాడు ఆ కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే హరీష్ రావు మంత్రి కూడా అయినాడు సో ఈ నేపథ్యంలో పార్టీలో చీలికలు అనేది కుటుంబ చీలికలుగా మారిపోతుంది కుటుంబ చీలికలుగానే పార్టీ చీలికలు జరుగుతాయి సో కుటుంబంలో నేనంటే నేను ఒక ఆధిపత్య పోరు వల్లే ఈ పార్టీ రేపటి రోజు ఇదే కనుక నిజమైతే చీలిపోయే అవకాశం ఉన్నదన్నట్టుగా అంచనాలు అయితే విశ్లేషకులు చెప్తున్నారు మరి ఇక బీఆర్ఎస్ ఏ క్షణమైనా చీలొచ్చు పదిహేను రోజులుగా కేసీఆర్ కనిపించట్లేదు కేటీఆర్ మీదే అనుమానం అంటున్న బండి సంజయ్ వెంటనే కేసీఆర్ ప్రజల ముందు ప్రవేశపెట్టాలని కామెంట్ ఇక మా మేనిఫెస్టోతో బీజేపీ కాంగ్రెస్ మైండ్ బ్లాక్ ఉదహరణ వరంగల్ సభలో కేసీఆర్ ప్రకటిస్తారంటున్న హరీష్ రావు మేము హ్యాట్రిక్ సాధించడం పక్క బీజేపీ లేచేది లేచేది లేదు కాంగ్రెస్ గెలిచేది లేదు రేవంత్ జైలుకు వెళ్ళం వెళ్ళక తప్పదని వ్యాఖ్య సో మరోసారి రేవంత్ రెడ్డిని కూడా జైలుకి పంపించబోతున్నట్టుగా వ్యక్తిగతంగా హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదని వ్యాఖ్య తర్వాత కాంగ్రెస్ గెలిచేది లేదు బీజేపీ లేచేది లేదు సో బీజేపీ కాంగ్రెస్ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతాయట మళ్ళీ ఏం పెడతారు దళితున్యాన్ని అయిపోయింది ఇప్పుడు ఎస్టీ లంబాడి జాతి సంబంధించిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను పెడతారా దళిత బంధు పథకం కాస్త దళిత బంధు కాదు దళిత ప్రతి ఇంటింటికి ఒక్కొక్క వ్యక్తికి ఇస్తామని చెప్పి చెప్పి పెడతారా ఎట్లా పెడతారు తొమ్మిదిన్నర సంవత్సరాలు అయితే అది రేషన్ కార్డు అయితే దిక్కులేవు ఆరోగ్య సమస్య కోసం ఆరోగ్యంగా హాస్పిటల్ మొత్తం కూడా అబాస్పాల్ అయిపోయి హాస్పిటల్ అని కూడా అగమ్య గోచరంగా మారిన అక్కడ చివర దిబ్బలుగా చూసిన ప్రభుత్వాల హాస్పిటల్ అన్ని కూడా దాన్ని మెరుగుపరచం దానికి సంబంధించి ప్లానింగ్ లేవు మెడికల్ కాలేజ్ అటహాసంగా ఓపెన్ చేసిన రేకుల చెడ్డల్లో మెడికల్ క్లాస్ నుంచి వినలేక చచ్చిపోతుంది జనాన్ని పేపర్ల వార్త కదా వస్తే దాని గురించి పట్టించుకున్న నాదులేడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ సిద్దిపేట జిల్లాలోనే అక్కడ తినే తిండిలో తినే తిండిలో ఫుడ్ పాయిజన్ అయిపోయే రోజుకొక ఏమంటారు స్కూల్కి సంబంధించి విద్యార్థుల హాస్పిటల్ పాలైతే దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు కానీ ఇక్కడ గెలిచేది లేదు మైండ్ బ్లాక్ అవుతుందట మైండ్ బ్లాక్ అవుతుందో రెడ్ అవుతుందో గ్రీన్ అవుతుందో లేకుంటే బ్లూ అవుతుందో ఏమవుతుందో ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఏ పథకాలు ఇంకా కూడా ప్రజలు నమ్ముతారంటే మీరు ఈసారి డెఫినెట్గా భంగపాటు గ్రోడం తప్పది ఎందుకంటే గతంలోనే ముప్పై రెండు పేజీల మేనిఫెస్టో పెట్టి ఏమైపోయింది ఒక్కటన అమలు చేసి రా నిరుద్యోగ భృతి ఏమైంది ఇంటికో ఉద్యోగం ఏమైంది నిరుద్యోగ సమస్య తీరుస్తామని సమస్య ఏమైంది ఇవన్నీ విడమైనాయి దళిత బంధు పథకం పారదర్శకత ఏది బీసీ బంధువుల పారదర్శకత ఏది ఇవన్నీ ప్రశ్నించారా ఇక బీఆర్ఎస్ బీజేపీని ఫెవికాల్ బంధం ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరింది రేవంత్ బీఆర్ఎస్ అధిష్టాన ప్రధాని మోదీనే కేసీఆర్ కు నీళ్ళ నీళ్ళనగానే కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి నియామకాలనగానే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తుంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చేందుకు రాష్ట్రానికి మోడీ వస్తుందని కామెంట్ ఇక ఏదేమైనా రాజకీయంగా ఒకరి మీద ఒకరు రాత్రి రాత్రి ఊసరు వెళ్ళలేక రంగులు మార్చి రాజకీయాలు చేస్తున్నారు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటున్న అర్థం కాని పరిస్థితి ఇక ఫెవికాల్ బంధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతుంటే ఈ ఫెవికాల్ బంధమా లేకపోతే ఫెవిస్టిక్ బంధమా ఏ బంధం వాళ్ళు ఇష్టం కానీ మీరు ప్రజలకు ఏం చేస్తారో ప్రజలు చేరవేయాలి ప్రజలు మీకు మద్దతుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇంకా కూడా గదే కొద్ది ఇప్పుడు పనిచేస్తారు ఎన్నికలు వచ్చే కొద్ది ఇదే పాత ప్రసంగాన్ని తవ్వుకుంటా పోతే పారజిత లెక్క ఇదే అయిపోతే కొత్త రంగం ఏం కనిపిస్తారు కాంగ్రెస్లో కూడా ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షం కనబడాలి కదా ఆ ప్రతిపక్షం మేమే తర్వాత మీరు చూపించాలి కదా కనబడతలేదు